ఈ రోజు గవర్నరైన ప్రధానమంత్రి గారు జన ఆందోళన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోవిడ్ ని ఫైట్ చేయడానికి ప్రజలందరూ గమనించాలి. ఇంకా మన దగ్గర కోవిడ్ పోలేదు, అక్కడక్కడ కొన్ని కేసెస్ రావడం జరుగుతుంది. ఇక్కడ కాకుండా వేరే స్టేట్ లు కూడా కేసెస్ రిపోర్ట్ కావడం జరుగుతుంది. ఎవరు కూడా మనకు అంత ముందు ఉన్న కోవిడ్ ఫైట్ చేయడానికి ఉన్న ఒక ప్రోటోకాల్ ని ఎవరు కూడా తగ్గించొద్దని చెప్పి నేను కోరుతున్నాను. అందరూ కూడా కలిసి ఈ కోవిడ్ ని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలందరూ నేను చూస్తూనే ఉన్నాను, ఈ మధ్యలో రోడ్ లో చాలా మంది మాస్క్ కూడా వేయకుండా అట్లా ఉట్టిగా తిరుగుతున్నారు. సో ప్రజలందరూ కూడా కంపల్సరీ మాస్క్ వేసుకుని వేరే వాళ్ళు కూడా మాస్క్ వేసుకునే విధంగా వాళ్ళందరూ కూడా చెప్పాలి. అందరూ మాస్క్ వేసుకుంటేనే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ థింగ్ ఫిజికల్ డిస్టెన్స్, ఇద్దరు మనుషుల మధ్యలో 6 ఫీట్ గ్యాప్ ఉండాలి. ప్రజలందరూ మనం ఎక్కడాదరూ పబ్లిక్ గ్యాదరింగ్ వెళ్ళినా, సోషల్ ఫంక్షన్ వెళ్ళినా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సింది. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరు వెళ్తారు వాళ్ళు ఇంకా బాగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మూడో అంశము వ్యక్తిగత శుభ్రత అనేది. సో ప్రజలందరూ కూడా రెగ్యులర్ శానిటైజ్ చేసుకోవడము, మన చుట్టుపక్కల ఉన్న ఏరియాని క్లీన్ చేసుకోవడము. సో ప్రజలందరూ కూడా ఈ మూడు అంశాలని తప్పకుండా పాటించాలి. అందరు కలిసి కోవిడ్ ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా మనకు వ్యాక్సిన్ రాలేదు. ఈ వ్యాక్సిన్ వచ్చేదాకా అందరు కూడా ఈ ఒక్క సూచన అందరు కూడా పాటించాలని చెప్పి నేను కోరుతూ, ముఖ్యంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ పాటిస్తూ మీరు సురక్షితంగా ఉండాలి, స్టేట్ ని సురక్షితలు ఉన్న విధంగా చూడాలి, రాష్ట్రాన్ని దేశాన్ని కూడా సురక్షిత విధంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.